హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పనిక వ్లాగ్స్. ఈరోజు మనం ఒక మంచి విలేజ్ అట్మాస్ఫియర్లో ఒక మంచి ఫీల్డ్స్, వరి నాట్లు ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. నేను మొన్న ఒక శివాలయం వెళ్ళాను కదా, అక్కడ పక్కన ఇదంతా సీనరీస్ అవి ఎలా ఉన్నాయి. బట్ ఇప్పుడైతే వర్షాలు అవి పడుతున్నాయి కదా, అప్పుడు చాలా చాలా బాగుందన్నమాట. మూవీస్లో చెప్పినట్టు మనకి ఒక విలేజ్, డాక్టరు, పొలము, గుడి, టెంపుల్ బ్యాక్ సైడ్ అంత ఎంత బాగుందో పాడి ఫీల్డ్స్ అనమాట మొత్తం అన్నీ. ఇక్కడ వరినాట్లు అవి వేస్తున్నారనమాట. నేను వీడియో తీయాలంటే కొంతమంది పక్క వాళ్ళకి నేను యూట్యూబర్ అని తెలియనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. నేను చెప్పుకోలేను, వాళ్ళు అర్థం చేసుకోలేరు, కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే అక్కడ వరినాట్లు వేద్దాం అన్నట్టు అనుకున్నాను, కానీ నేను కొంచెం టైం ముందు వెళ్తే సరిపోను. ఇక్కడ గుడి దగ్గర మొత్తం ఇవన్నీ మీకు చూపించాను కదా వీళ్ళు, ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసినవే. కానీ ఇచ్చి స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా ప్రతి సీనరీలను ప్రతి ఫ్రేమ్లోను చాలా అందంగా కనిపిస్తున్నాయి. అదే ఫోటోగ్రఫీ క్యూ అనమాట. నాకు ముందు నేను చూసేదాన్ని చాలా చాలా, నేనేమి ఎక్కడి నుంచో రాలేదు కానీ, బట్ నేను వీడియో తీస్తే క్యాప్చర్ చేస్తే చాలా చాలా బాగున్నాయి. నాకు షార్ట్స్ కూడా చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో, చాలా మంచిగా వచ్చాయి అనమాట అవుట్పుట్. చూడండి ఇక్కడ మొత్తం అటు ఇటు ఫీల్డ్స్, మధ్యలో ఇలా దారి ఉందన్నమాట. అక్కడేమో కూలీలు అంతా మొత్తం నాట్లు వేస్తున్నారు. ఇట్లా నేను చాలా తక్కువ టైం ఉన్నాను, వీడియో అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మీకు కనిపించేదంతా నేను ఎక్కువ వీడియో తీయలేదు. ఈ వేలో మొత్తం బిక్కవోల్ నుంచి ఈ వేలో అంతా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అన్నీ. ఇక్కడ ఒక రైల్వే గేట్ ఉందన్నమాట. అబ్బా ఎంత బాగుందో, మేము ముందు వచ్చేటప్పుడు ఒకవేళ వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒకవేళ వచ్చాం. పక్కనేమో ఇలా వాటర్ ఉండి అవే అంతా మొత్తం చిన్న చిన్న పామాయిల్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ వెడ్డింగ్ షూట్స్కి ఈ ఏరియా చాలా బాగుంటుంది, ఎందుకంటే ట్రాక్ చాలా కలర్ఫుల్గా ఉంది. కొంచెం సేఫ్టీ చూసుకుని, ఆ టైమింగ్స్ అవి చూసుకుని, పక్కన అటు ఇది మొక్కలు అవి చాలా బాగున్నాయి అనమాట. ఇలా మనకి ఒక గూడ్స్ ట్రైన్ వెళ్తుంది రోడ్ మీద, ఆ పొలంలో వాటర్ ఎక్కువైపోయినట్టునే వాళ్ళు ఇలా పంప్ చేసేస్తున్నారు. ఈ సీన్స్ అన్నీ చాలా మందికి తెలియవు కదా, మేము తర్వాత తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ ఇల్లు అయ్యిందనమాట. ఇది మరీ పల్లెటూరు కాదు, కాకినాడకి దగ్గర అనమాట. ప్రతి ఇంటి ముందు మొక్కలు అవి చాలా 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 బాగున్నాయండి. రోడ్డు పక్కనే ఇలా ఇళ్ళు, సిమెంట్ రోడ్లు. మా చిన్నప్పుడు ఇలా ఉండేవి కాదు. అక్కడ ఒక రామాలయం ఉంటే అక్కడికి వెళ్ళి మేము అందరూ దర్శనం చేసుకున్నాము. మీకు ఒక కథ అయితే చెప్తాను. మనం డాక్టర్ చదవాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కదా. మాకు ఉండేది మా ఫాదర్కి చాలా ఇష్టము, బట్ అవ్వలేదు. మేము చదవలేకపోయాము. మనీ ఉన్న ఇంట్రెస్ట్ ఉండాలి, దానికున్న లక్ కూడా ఉండాలి అన్నీ కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో ఫొటోస్ ఉన్నాయన్నమాట. అమ్మాయి చిన్నప్పుడు పాప ఫోటోకి అందరూ పెద్ద పెద్ద సినీ స్టార్స్ అందరూ వచ్చి గిఫ్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఎవరు అని అడిగాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా నేను, అమ్మాయి అండి డాక్టర్ చదివింది, ఇప్పుడు పీజీ చేస్తుంది, అన్నీ ఫ్రీ సీట్లే అని చెప్పారనమాట. నేను ఆశ్చర్యపోయాను, అవునా అనిపించింది, పల్లెటూరులో ఎలా చదివించారని. అన్నీ ఫ్రీ సీట్లే అండి అన్నారు. తర్వాత వాళ్ళకి ఇంకో అమ్మాయి ఉండింది, అమ్మాయి ఎంటెక్ చేసిందట, అమ్మాయి జాబ్ చేస్తూ పెళ్లి చేశామండి లాస్ట్ ఇయర్ అని చెప్పారు. అంటే చిన్న అమ్మాయికి చేసేసారు, పెద్ద అమ్మాయికి చేయలేదు. ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ కాదు, కానీ పల్లెటూరులో చేయడం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైట్మెంటెడ్గా, సర్ప్రైజ్డ్గా అనిపించింది. అడిగానేమి ప్రాబ్లం కాలేదండి అంటే, లేదండి ప్రతి ఒక్కళ్ళు ఏదో అనుకుంటారు, మా అమ్మాయికి ఇష్టం లేని పని మేము చెయ్యము. మా అమ్మాయి చాలా కష్టపడి చదువుకుంది, డెడికేటెడ్గా చదువుకుంది, డాక్టర్ అనే అలా చదువుకుంది కాబట్టి తన ఇంట్రెస్ట్ మేము గౌరవించి చదివించామండి అని చెప్పారు. నాకు చాలా చాలా ఆశ్చర్యపోయాను. నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడో వేరే కంట్రీస్లో ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడుతాను. ఇక్కడ చుట్టుపక్కల ఎంత మోడర్న్గా, ఎంత ఫాస్ట్గా థింక్ చేస్తున్నారా పిల్లలకి, అమ్మాయిలకి. చదువుకుంటానంటే పెళ్ళి కూడా ఆప్ చేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే పేరెంట్స్, ఎంత నిజంగా గ్రేట్ అనిపించింది నాకు. మునిపోయితే అలా ఉండేది కదా, మేము చదువుకునేటప్పుడు ప్రతిసారి ప్రతిది రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అబ్బా అబ్బా, వాళ్ళకి మాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ కాదు, కానీ అది థింకింగ్గా ఏంటి, మా డబ్బులు మా చదువు, ఎంత కష్టపడి డబ్బులు పెడితే చదువు వచ్చేస్తుంది, ఎంత కష్టపడి అమ్మాయిలు చదువుకోవాలంటే. చిన్నప్పటి నుంచి రిస్ట్రిక్షన్స్, ఏం చేయాలన్నా రిస్ట్రిక్షన్స్, చిన్న షార్ట్ చేయాలన్నా, ఈవెన్ యూట్యూబ్ చేయాలన్నా స్టిల్ చాలామంది నన్ను రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇది ఒక ప్రొఫెషనల్గా ఒక హాబీ కింద చూడాలని ఎవరు అనుకోరు అసలు. నేను వాళ్ళకి నాకు చాలా మంచిగా అనిపించింది. నేను టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఈ విషయమే నాకు చాలా ఆశ్చర్యంగా, చాలా హ్యాపీగా అనిపించింది.
వాళ్ళ పిల్లలకు ఒక న్యాయం, పక్క వాళ్ళ పిల్లలకు ఒక న్యాయం అన్నట్టు కొంతమంది బిహేవ్ చేస్తారు. ఆడపిల్లని ఒక రకంగా చూస్తారు. ఇక్కడ చెరువులు అవన్నీ చూసారా, చాలా బాగుంది రూటు. మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇంకా బాగా తీసుకుందాము. నాకైతే ఈ మొత్తం ఇదే మ్యాటర్ చెప్తున్నాను అనిపించింది. అమ్మాయి కూడా చాలామందికి హెల్ప్ చేస్తుందంటండి, బాగా చదువుకుంది, ఫ్యూచర్లో మంచి డాక్టర్ అవ్వాలని. అమ్మాయి గురించి మనకు తెలియకపోయినా ఆశిద్దాం. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.